కేంద్ర మంత్రి కర్ణాటక మాజీ సీఎం బీజేపీ నేత సదానంద గౌడ పుత్తూరులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్ధరామయ్యది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని ఆయన్ని గద్దె దించేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొంటారన్నారు గౌడ. నార్త్ బెంగళూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సదానంద 2 రోజులు బీజేపీ తరఫున ప్రచారం కూడా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫ్రమ్ కొడగు దక్షిణ కన్నడ ఉడిపి చిక్కమగళూరు నవ్ ఐఎమ్ ఇన్ బెంగళూర్ నార్త్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఐ మెయింటైన్ దట్ దిస్ షుడ్ బి మై ది ప్లేస్ ఆఫ్ ఒరిజిన్ ఇన్ పొలిటికల్ క్యారియర్. ఫర్ దట్ రీజన్ ఐ మెయింటైన్ ఐ గోట్ ఎ హౌస్ హియర్. ఐఎమ్ ఎ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ పుత్తూర్ ఈవెన్ దో ఐఎమ్ రిప్రజెంటింగ్ బెంగళూరు నార్త్. సో టుడే ఇట్ ఈస్ ఎ ప్రెషియస్ డే. ఐ మై సెల్ఫ్ మై సన్ వి ఆల్ కేమ్ హియర్ టు ఓట్. ఐ వాజ్ హియర్ ఇన్ పుత్తూర్ for 2 days for campaigning also. It is a prestigious place of Dakshina Kannada. It is a very cadre based political party and we have got a very good garrison here in Puttur. Because it is a anti-government, anti-people government, certainly there will be increase in voting percentage because they want to remove this government so that a new government should be rule the coming days. For that reason, automatically the more and more percentage of people will vote this time. ಈಗ ತಾನೇ ವೋಟ್ ಮಾಡಿ ಬಂದಿದ್ದೇನೆ. 50,000 ಹೆಚ್ಚಿನ ಅಂತರದಲ್ಲಿ ಶಿಕಾರಿಪುರದಲ್ಲಿ ನಾನು ಗೆಲ್ಲೋನಿದ್ದೇನೆ. ಮತ್ತೆ ಇಡೀ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಜನ ಬಿಜೆಪಿ ಪರವಾಗಿ ನಿಂತಿದ್ದಾರೆ. ನಾವು 145 to 150 ಸೀಟ್ ಗೆಲ್ತೇವೆ. 17 ಬಹುಪಾಲು ನಾನು ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತೇನೆ. 15 ಸಾಯಂಕಾಲದ ಮೇಲೆ ಡೆಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿಯವ್ರನ್ನ, ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷ ಅಮಿತ್ ಶಾ ಜಿ ಅವ್ರನ್ನ ಭೇಟಿ ಮಾಡಿ ಅವರನ್ನು ಆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬರೋಕ್ಕೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡಿಕೊಂಡು ಬೇರೆ ಬೇರೆ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಯಾರ್ಯಾರು ಬಂದಿರೋರೆಲ್ಲರಿಗೂ ಬರೋಕ್ಕೆ ಹೇಳಿ ವಿನಂತಿ ಮಾಡಿ ನಾನು ಬರ್ತೇನೆ. ಬಹುಪಾಲು 17 ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕಾರ ಮಾಡಿ 101% ವಿ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಗೆಟ್ 140 to 145 ಸೀಟ್ಸ್. ನೀವು ನೋಡಿದ್ದೀರಾ 90% ಎಲ್ಲ ಕಾಂಗ್ರೆಸ್ನವರು ದುಡ್ಡಿನ ಆಧಾರದ ಮೇಲೆ, ಹಣದ ಆಧಾರದ ಮೇಲೆ ಚುನಾವಣೆ ಗೆಲ್ಬೋದು ಅನ್ನೋ ಭ್ರಮೆನಲ್ಲಿ ಇದೆಲ್ಲ ಮಾಡಿ ಮಂತ್ರಿಗಳು ಉಳಿದಂಥವರೆಲ್ಲ ಸಿಕ್ಕಿಬಿದ್ದಿರುವಂಥದ್ದು ನೀವೆಲ್ಲ ನೋಡಿದ್ದೀರಾ. ಜನ ತಕ್ಕ ಪಾಠವನ್ನು ಕಲಿಸ್ತಾರೆ. ಒಂದು ಕಡೆ ಐಡಿ ಕಾರ್ಡ್ ಅದೆಲ್ಲ ಸಿಕ್ಕಿ ಚುನಾವಣೆನೇ ಮುಂದೂಡಿರುವಂಥದ್ದು ಆ ರೌಡಿ ಎಲಿಮೆಂಟ್ದು ಅದನ್ನು ನೋಡಿದ್ದೀರಾ. ಇದೆಲ್ಲ ಕಾಂಗ್ರೆಸ್ಸಿನ ಕಲ್ಚರ್, ಅದೆಲ್ಲ ರಾಜ್ಯದ ಜನ ಗಮನಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఎస్ కర్ణాటకలో పోలింగ్ కొనసాగుతోంది. తెలుగువారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతి ఒక్కరూ భాగం కావాలి, అందరూ ఓటు వేయాలని కోరుతున్నారు ఏపీ తెలంగాణకు చెందిన ఓటర్లు. సార్ మంచి ఇప్పుడు పోలింగ్ ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ జొత్తలో వాళ్ళకి స్టాఫ్ ఎక్కువగా ఇచ్చినారు. ఈవేళ అంటే ఇప్పుడు ఈవీప్యాట్ ఇది యంత్రం ఉండేదాని నుంచి దానికి ఇంకా ఒక స్టాప్ ఉండాలా అని వాళ్ళు అంత అరేంజ్మెంట్ చేశారు. కనపడుతుంది, ఏమీ ప్రాబ్లం లేదు. లేదండి, ఇప్పుడు ఏమంటే యూత్లకి ఒక అవేర్నెస్ వచ్చిందండి. ప్రీవియస్ ఎలక్షన్లో ఏమైతే ఉండే ఈ సాటర్డే సండే వస్తుండే వీకెండ్ అని ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ పనికి ఇక పర్సనల్ పని లేకపోతే వీకెండ్ ట్రిప్ అని పోతూ ఉండరు. ఇప్పుడు ఏమంటే జాగృతి వచ్చింది యూత్లకి. మే చాతీ హూ కి హర్ కోయి ఆకే ఓట్ కరే క్యూకి యే బహుత్ అమూల్య హై. ఇట్ ఇస్ ఆర్ రైట్ టు కమ్ అండ్ ఓట్. సో ఐ ప్లీడ్ విత్ ఆల్ ద యంగ్స్టర్స్ ఎస్పెషలీ టు ప్లీజ్ కమ్ అండ్ ఓట్. యూత్కి సీట్లు అంతా ఇచ్చి ఉంటే బాగుంటా ఉండే. యూత్లే రాని నాకు చాలా ఇష్టం. అంతా పాత వాళ్ళకి ఇచ్చి ఉండరు కదా, యూత్కి ఇచ్చి ఉంటే బాగుంటా ఉండే అని నాకు. యూత్ నెక్స్ట్ వాళ్ళని వాళ్ళకి ఇచ్చిన కొద్ది డెవలప్ ఇది అవుతా ఉండే కావాలా. అంతా వచ్చే వస్తారు, రిక్వెస్ట్ చేస్తే వచ్చే వస్తారు అని ఒక ఆశ ఉండాలి. ముందరికి ఎట్లాదే యూత్ వచ్చి మాకు ఇదంతా బాగా చేయాలా, పాత వాళ్ళంతా పోవాలా అనేసి ఇష్టం. కానీ కొత్త కొత్త వాళ్ళు రావాలా, అంత ఎడ్యుకేషన్ ఉండేవాళ్ళు రావాలా. యువర్ డిసిషన్ మేక్స్ అ డిఫరెన్స్. సో టు టెల్ వాట్ ఈస్ యు నో
to show your right as a citizen, you should vote. I feel it's a wrong decision because they are giving a holiday for you to exercise your right to vote, and they should exercise it.